Hi friends, welcome to my YouTube channel. General Science Mukhya Maina Bits RRB NTPC Mariyu Grama Ward Sachivalayam Rasi Prati Okkaru Chudavalsina General Science Mukhya Maina Bits. Friends, na channel kottaga chusina varunte na channel subscribe chesi bell icon click cheyadam dwara marinni videos pondagalaru. Alage ee video chusina prati okkaru video ni like mariyu share cheyagalaru. Kinda description lo maa kotta channel link undi, danni subscribe cheyadam dwara మరిన్ని వీడియోస్ పొందగలరు. అలాగే ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూడగలరు. ఫస్ట్ క్వశ్చన్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాలు లాంటి తెలుపు రంగు ఆహారంలో ట్యూమర్ల నుండి కాపాడే డ్యాష్ ఉంటాయి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాలు లాంటి తెలుపు రంగు ఆహారంలో ట్యూమర్ల నుండి కాపాడే డ్యాష్ ఉంటాయి. आंसर फोर्थ ऑप्शन राइट आंसर अल्लीसन. आंसर अल्लीसन. नेक्स्ट क्वेश्चन, ई क्रिंद वाटलो सूक्ष्म मूलकम एदी. ई क्रिंद वाटलो सूक्ष्म मूलकम एदी. सूक्ष्म मूलकम आंसर मैग्नीशियम. फर्स्ट ऑप्शन राइट आंसर मैग्नीशियम. सूक्ष्म मूलकम मैग्नीशियम. नेक्स्ट क्वेश्चन, कैंसर गुंडे जब्बुलु राकुंडा तोड़पड़े विटामिन एदी. कैंसर गुंडे जब्बुलु राकुंडा तोड़पड़े विटामिन एदी. आंसर विटामिन डी. थर्ड ऑप्शन राइट आंसर विटामिन डी. कैंसर गुंडे जब्बुलु राकुंडा तोड़पड़े विटामिन विटामिन डी विटामिन. नेक्स्ट क्वेश्चन, शाकाहारलो लोपिंचे विटामिन एदी. शाकाहारलो लोपिंचे विटामिन एदी. आंसर फोर्थ ऑप्शन राइट आंसर विटामिन बी ट्वेल्व. आंसर विटामिन बी ट्वेल्व. शाकाहार लोपिंचे विटामिन विटामिन बी ट्वेल्व. नेक्स्ट क्वेश्चन, गर्भिणुलकु ई विटामिन आहारंलो एक्कुवगा तीसुकोवालनि సూచిస్తారు. గర్భిణులకు ఈ విటమిన్ను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. ఆన్సర్ విటమిన్ బి9. గర్భిణులకు ఈ విటమిన్ను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారంటే విటమిన్ బి9. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగులో ఏ విటమిన్ తయారు చేసే బ్యాక్టీరియా నశిస్తాయి. ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేగులో ఏ విటమిన్ తయారు చేసే బ్యాక్టీరియా నశిస్తాయి. ఆరోది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ విటమిన్ బి12. ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేగులో ఏ విటమిన్ తయారు చేసే బ్యాక్టీరియా నశిస్తాయంటే ఆన్సర్ విటమిన్ బి12. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని కణాలు అతికి ఉండడానికి కొల్లాజన్ సిమెంట్ పదార్థం లాగా పనిచేస్తుంది. ఈ కొల్లాజన్ తయారీకి ఈ క్రింది విటమిన్ అవసరం. శరీరంలోని కణాలు అతికి ఉండడానికి కొల్లాజన్ సిమెంట్ పదార్థం లాగా పనిచేస్తుంది. ఈ కొల్లాజన్ తయారీకి ఈ క్రింది విటమిన్ అవసరం. ఆన్సర్ విటమిన్ సి. విటమిన్ సి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విటమిన్ ఇ ఎందులో సమృద్ధిగా లభిస్తుంది. ఈ క్రింది వాటిలో విటమిన్ ఇ ఎందులో సమృద్ధిగా లభిస్తుంది. ఆన్సర్ కాలేయం. కాలేయంలో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, చేప కాలేయంలో డైరీ ఉత్పత్తుల్లో ఉండే ముఖ్యమైన విటమిన్ ఏది? చేప కాలేయంలో డైరీ ఉత్పత్తుల్లో ఉండే ముఖ్యమైన విటమిన్ ఏది? ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ విటమిన్ ఏ. ఆన్సర్ విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టియోపోరోసిస్ ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక మజ్జ కోల్పోవడం ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆన్సర్ విటమిన్ డి, డి విటమిన్ వల్ల, డి విటమిన్ లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక మజ్జ కోల్పోవడం అనే లోపం కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కజొన్న ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో పెల్లాగ్ర వ్యాధి సర్వసాధారణం. మొక్కజొన్నలో క్రింది ఉన్న వాటిలో లోపించేది ఏది? మొక్కజొన్న ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో పెల్లాగ్ర వ్యాధి సర్వసాధారణం. మొక్కజొన్నలో క్రింది ఉన్న వాటిలో లోపించేది ఏది? ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నియాసిన్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నియాసిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క ప్రధాన వనరు ఏది? ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క ప్రధాన వనరు ఏది? ఆన్సర్, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సిట్రిక్ ఫలాలు. ఆన్సర్ సిట్రిక్ ఫలాలు. ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క ప్రధాన వనరు సిట్రిక్ ఫలాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాల్మాన్ చేపలలో కాడ్ లివర్ నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? సాల్మాన్ చేపలలో కాడ్ లివర్ నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ కే, విటమిన్ కే విటమిన్, విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, రైబోఫ్లెవిన్ విటమిన్ ఈ క్రింది అణువులో భాగం. రైబోఫ్లెవిన్ విటమిన్ ఈ క్రింది అణువులో భాగం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎఫ్ఏడి. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ నియాసిన్ ఈ క్రింది అణువులో భాగం. విటమిన్ నియాసిన్ ఈ క్రింది అణువులో భాగం. ఆన్సర్ ఎన్ఏడి ప్లస్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎన్ఏడి ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ కే లోపం వల్ల ఈ క్రింది పదార్థం యొక్క స్థాయి తగ్గుతుంది. విటమిన్ కే లోపం వల్ల ఈ క్రింది పదార్థం యొక్క స్థాయి తగ్గుతుంది. కే లోపం వల్ల ఈ కింది పదార్థం స్థాయి యొక్క స్థాయి తగ్గుతుంది. 16వది ఆన్సర్ తంబ్రిన్. ఆన్సర్ తంబ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది తెలిపిన ఏ సమ్మేళనాలు విటమిన్ బి6 వర్గానికి చెందినవి? ఈ క్రింది తెలిపిన ఏ సమ్మేళనాలు విటమిన్ బి6 వర్గానికి చెందినవి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పైరిడాక్సిన్. ఆన్సర్ పైరిడాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లోహ అయాన్ విటమిన్ బి12 ద్వారా ప్రత్యేకంగా బంధించబడి ఉంటుంది? ఏ లోహ అయాన్ విటమిన్ బి12 ద్వారా ప్రత్యేకంగా బంధించబడి ఉంటుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కోబాల్ట్. ఆన్సర్ కోబాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నియాసిన్ లోపం ఈ వ్యాధికి కారణమవుతుంది. నియాసిన్ లోపం ఈ వ్యాధికి కారణమవుతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పెల్లాగ్రా. నియాసిన్ లోపం ఈ వ్యాధికి కారణమవుతుంది, పెల్లాగ్రా. నెక్స్ట్ క్వశ్చన్,
చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్ లాంటి శక్తి పోషకాల నుండి శక్తి విడుదల చేయడానికి విటమిన్లు ఏ విధంగా పనిచేస్తాయి? చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్లు లాంటి శక్తి పోషకాల నుండి శక్తి విడుదల చేయడానికి విటమిన్లు ఏ విధంగా పనిచేస్తాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కో ఎంజైములుగా ఆన్సర్ కో ఎంజైములుగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుకూరలు, గుడ్లు, రాగులు అరటిలో పుష్కలంగా లభించే మూలకం ఏది? పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు అరటిలో పుష్కలంగా లభించే మూలకం ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జింక్. పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు అరటిలో పుష్కలంగా లభించే మూలకం జింక్. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు, దంతాలలో కాల్షియం ఈ రూపంలో ఉంటుంది. ఎముకలు, దంతాలలో కాల్షియం ఈ రూపంలో ఉంటుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాల్షియం కార్బోనైట్. ఎముకలు, దంతాలలో కాల్షియం ఈ రూపంలో ఉంటుంది, కాల్షియం కార్బోనైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒక్కదానికి తప్ప మిగతా వాటికి కాల్షియం తోడ్పడుతుంది. ఈ క్రింది వాటిలో ఒక్కదానికి తప్ప మిగతా వాటికి కాల్షియం తోడ్పడుతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కోళ్ళకి కాల్షియంను అందించే చేపల పొడి తయారు చేయడానికి. ఆన్సర్ కోళ్ళకి కాల్షియంను అందించే చేపల పొడి తయారు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే చిన్న పేగు గోడలు ఈ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే చిన్న పేగు గోడలు ఈ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే చిన్న పేగు గోడలు ఈ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాల్షియం. ఆన్సర్ కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్, గాయం తగిలిన చోట రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం ఏది? గాయం తగిలిన చోట రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాల్షియం. గాయం తగిలిన చోట రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం లోపం వల్ల ఈ ఒక్కటి తప్ప అన్ని రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది. కాల్షియం లోపం వల్ల ఈ ఒక్కటి తప్ప అన్ని రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గైటర్. ఆన్సర్ గైటర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీలలో పిండాభివృద్ధికి ఐరన్తో పాటు ఇది కూడా అవసరం. గర్భిణీ స్త్రీలలో పిండాభివృద్ధికి ఐరన్తో పాటు ఇది కూడా అవసరం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పోలిక్ యాసిడ్. పోలిక్ యాసిడ్. గర్భిణీ స్త్రీలలో పిండాభివృద్ధికి ఐరన్తో పాటు ఇది కూడా అవసరం అంటే పోలిక్ యాసిడ్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఒక క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో ఎన్ని ఎర్రక్త కణాలు ఉంటాయి? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఒక క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో ఎన్ని ఎర్రక్త కణాలు ఉంటాయి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 4.5 నుండి 5.5 మిలియన్లు.
4.5 నుండి 5.5 మిలియన్లు ఎర్రక్త కణాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుకూరలు ఖర్జూరం బెల్లంలో సమృద్ధిగా లభించే మూలకం ఏది? ఆకుకూరలు ఖర్జూరం బెల్లంలో సమృద్ధిగా లభించే మూలకం ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఐరన్. ఆన్సర్ ఐరన్. శరీరంలో ఎర్రక్త కణాలకు ఈ మూలకం ఉపయోగపడుతుంది. శరీరంలో ఎర్రరక్త కణాలకు ఈ మూలకం ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఐరన్. శరీరంలో ఎర్రరక్త కణాలకు ఈ మూలకం ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, దంతాలపై ఎనామెల్ ఏర్పడడానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. దంతాలపై ఎనామెల్ ఏర్పడడానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్లోరిన్. ఆన్సర్ ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఖనిజ లోపం వల్ల గర్భిణీ స్త్రీలలో బుద్ధిమాంద్యం గల పిల్లలు జన్మిస్తారు. ఈ ఖనిజ లోపం వల్ల గర్భిణీ స్త్రీలలో బుద్ధిమాంద్యం గల పిల్లలు జన్మిస్తారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయోడిన్. ఆన్సర్ అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారంలో చింతపండు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దేహంపై ఈ ఖనిజ ప్రభావం తగ్గించవచ్చు. ఆహారంలో చింతపండు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దేహంపై ఈ ఖనిజ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్లోరిన్. ఆన్సర్ ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, అయోడైజ్డ్ ఉప్పు తయారులో ఉప్పుకు దీనిని కలుపుతారు. అయోడైజ్డ్ ఉప్పు తయారులో ఉప్పుకు దీనిని కలుపుతారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పొటాషియం అయోడైడ్. ఆన్సర్ పొటాషియం అయోడైడ్ని కలుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ 123 ఐసోటోప్ను దీనికోసం ఉపయోగిస్తారు. అయోడిన్ 123 ఐసోటోప్ను దీనికోసం ఉపయోగిస్తారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి పనితీరు. ఆన్సర్ థైరాయిడ్ గ్రంథి పనితీరు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టడం కోసం ఎసిటలిన్ వాయు ఉత్పత్తిలో దీనిని వాడతారు. కృత్రిమంగా పండ్లను మగ్గబెట్టడానికి కోసం ఎసిటలిన్ వాయు ఉత్పత్తిలో దీనిని వాడుతారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాల్షియం కార్బైడ్. కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లీచింగ్ ఏజెంట్గా దీనిని ఉపయోగిస్తారు. బ్లీచింగ్ ఏజెంటుగా దీనిని ఉపయోగిస్తారు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాల్షియం హైపోక్లోరైట్. ఆన్సర్ కాల్షియం హైపోక్లోరైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఈ కాల్షియం సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఈ కాల్షియం సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సల్ఫేట్. ఆన్సర్ సల్ఫేట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది మూలకం వాయు రూపంలో లభిస్తుంది. ఈ క్రింది మూలకం వాయు రూపంలో లభిస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నైట్రోజన్. ఈ క్రింది మూలకం వాయు రూపంలో లభిస్తుంది. ఆన్సర్ నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోనియోజెనెసిస్ అంటే ఏమిటి? గ్లూకోనియోజెనెసిస్ అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ చక్కెర కాని ముడి పదార్థాల నుండి గ్లూకోజ్ తయారు కావడం. గ్లూకోనియోజెనెసిస్ అంటే చక్కెర కాని ముడి పదార్థాల నుండి గ్లూకోజ్ తయారు కావడం. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్ర వ్యాయామం చేసినప్పుడు గ్లైకోలైసిస్ ద్వారా ఏర్పడిన పైరువేట్ దీనిగా పరావర్తనం చెందుతుంది. తీవ్ర వ్యాయామం చేసినప్పుడు గ్లైకోలైసిస్ ద్వారా ఏర్పడిన పైరువేట్ దీనిగా పరావర్తనం చెందుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పైరువిక్ యాసిడ్. ఆన్సర్ పైరువిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోనియోజెనెసిస్ జరిగే ముఖ్య ప్రదేశం ఏది? గ్లూకోనియోజెనెసిస్ జరిగే ముఖ్య ప్రదేశం ఏది? ఆన్సర్ కాలేయం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాలేయం. గ్లూకోనియోజెనెసిస్ జరిగే ముఖ్య ప్రదేశం కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఖనిజం గ్లూకోజ్ జీవక్రియ కోసం అవసరం. ఈ ఖనిజం గ్లూకోజ్ జీవక్రియ కోసం అవసరం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మెగ్నీషియం. ఈ ఖనిజం గ్లూకోజ్ జీవక్రియ కోసం అవసరం. ఆన్సర్ మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, మానవులు జీర్ణించుకోలేనిది. మానవులు జీర్ణించుకోలేనిది. ఆన్సర్ సెల్యులోజ్. మానవులు జీర్ణించుకోలేనిది. ఆన్సర్ సెల్యులోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది కణాలు శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్పై ఆధారపడతాయి. ఈ క్రింది కణాలు శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్పై ఆధారపడతాయి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కండర కణాలు. ఈ క్రింది కణాలు శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్పై ఆధారపడతాయి. కండర కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఖనిజ లోపం వల్ల ఆకలి మందగిస్తుంది? ఏ ఖనిజ లోపం వల్ల ఆకలి మందగిస్తుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జింక్. ఆన్సర్ జింక్. నెక్స్ట్ క్వశ్చన్, సెలీనియం లోపం వల్ల డాష్ కలుగుతుంది. సెలీనియం లోపం వల్ల డాష్ కలుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్రాన్స్ వ్యాధి కలుగుతుంది. సెలీనియం లోపం వల్ల క్రాన్స్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మైంకేస్ సిండ్రోమ్ దీని లోపం వల్ల కలుగుతుంది. మైంకేస్ సిండ్రోమ్ దీని లోపం వల్ల కలుగుతుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాపర్. ఆన్సర్ కాపర్. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు రక్త కణాలకు ముఖ్యమైన శక్తి ఈ క్రింది వాటి వల్ల వస్తుంది. మెదడు రక్త కణాలకు ముఖ్యమైన శక్తి ఈ క్రింది వాటి వల్ల వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గ్లూకోజ్. ఆన్సర్ గ్లూకోజ్. మెదడు రక్త కణాలకు ముఖ్యమైన శక్తి ఈ క్రింది వాటి వల్ల వస్తుంది. గ్లూకోజ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ వల్ల ఎంత రసాయన శక్తి విడుదలవుతుంది? 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ వల్ల ఎంత రసాయన శక్తి విడుదలవుతుంది? ఆన్సర్
నాలుగు క్యాలరీలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాలుగు క్యాలరీలు. నాలుగు క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రధనస్సు ఎప్పుడు కనిపిస్తుంది? ఇంద్రధనస్సు ఎప్పుడు కనిపిస్తుంది? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వర్షం పడిన తర్వాత కనిపిస్తుంది. ఇంద్రధనస్సు ఎప్పుడు కనిపిస్తుంది? వర్షం పడిన తర్వాత కనిపిస్తుంది. సన్ గ్లాసెస్కు సామర్థ్యం. సన్ గ్లాసెస్కు సామర్థ్యం ఆన్సర్ సున్నా. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సున్నా. సన్ గ్లాసెస్ యొక్క సామర్థ్యం సున్నా. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై వాతావరణం లేనట్లయితే ఏ సమయంలో అయినా ఆకాశం కనిపించే రంగు? భూమిపై వాతావరణం లేనట్లయితే ఏ సమయంలోనైనా ఆకాశం కనిపించే రంగు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నలుపు, బ్లాక్ కలర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఇంద్రధనస్సును చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇంద్రధనస్సును చూస్తున్నప్పుడు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వ్యక్తికి వెనక వైపు సూర్యుడు ఉంటాడు. ఒక వ్యక్తి ఇంద్రధనస్సును చూస్తున్నప్పుడు వ్యక్తికి వెనక వైపు సూర్యుడు ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొజెక్టర్లో బల్బు ఫిల్మ్ల మధ్య కుంభాకార కటకాన్ని వాడడానికి కారణం? ప్రొజెక్టర్లో బల్బు ఫిల్మ్ల మధ్య కుంభాకార కటకాన్ని వాడడానికి కారణం ఏమిటి? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్రతిబింబం ప్రకాశవంతం కావడానికి. ప్రతిబింబం ప్రకాశవంతం కావడానికి. నెక్స్ట్ క్వశ్చన్, అక్కడక్కడ నల్లని గీతలు ఉంటే వర్ణపటం. అక్కడక్కడ నల్లని గీతలు ఉండే వర్ణపటం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ శోషణ వర్ణపటం. అక్కడక్కడ నల్లని గీతలు ఉండే వర్ణపటం శోషణ వర్ణపటం. వస్తువుపై ఉన్న బార్కోడ్ చదవడానికి ఉపయోగించే కాంతి. వస్తువుపైన ఉన్న బార్కోడ్ చదవడానికి ఉపయోగించే కాంతి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ లేజర్ కాంతి ఆన్సర్ లేజర్ కాంతి. నెక్స్ట్ క్వశ్చన్, రిపుల్ ట్యాంకుని ఉపయోగించి అధ్యయనం చేయగల కాంతి దృగ్విషయం. రిపుల్ ట్యాంకుని ఉపయోగించి అధ్యయనం చేయగల కాంతి దృగ్విషయం ఆన్సర్ పై వన్ని. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని. పరావర్తనం, వివర్తనం, వక్రీభవనం ఆన్సర్ పై వన్ని. నెక్స్ట్ క్వశ్చన్, స్ఫటికాల అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగించే కాంతి దృగ్విషయం. స్ఫటికాల అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే కాంతి దృగ్విషయం. క్వాంతి స్ఫటికాల అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగించే కాంతి దృగ్విషయం ఆన్సర్ వివర్తనం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వివర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కన్నుకు అత్యంత సూక్ష్మగ్రాహకమైన రంగు. మానవ కన్నుకు అత్యంత సూక్ష్మగ్రాహకమైన రంగు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆకుపచ్చ. మానవ కన్నుకు అత్యంత సూక్ష్మగ్రాహకమైన రంగు ఆకుపచ్చ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మొదటిసారిగా లేజర్ నియమాన్ని ప్రతిపాదించినది. ఈ క్రింది వారిలో మొదటిసారిగా లేజర్ నియమాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?
థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ టాన్స్. మొదటిసారిగా లేసర్ నియమాన్ని ప్రతిపాదించింది టాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అణువులో భూస్థాయిలో కంటే ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటే స్థితిని ఏమంటారు? ఒక అణువులో భూస్థాయిలో కంటే ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే స్థితిని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జనాభా విలోమం. ఆన్సర్ జనాభా విలోమం. నెక్స్ట్ క్వశ్చన్, కెమెరాలో షట్టర్ చేసే పనిని కంటి యొక్క ఏ భాగంతో పోల్చవచ్చు? కెమెరాలో షట్టర్ చేసే పనిని కంటి యొక్క ఏ భాగంతో పోల్చవచ్చు? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కనుపాపలు. షట్టర్ కెమెరాలో షట్టర్ చేసే పనిని కంటి యొక్క ఏ భాగంతో పోల్చవచ్చు? కనుపాపలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియాను చూడడానికి ఉపయోగపడే పరికరం ఏది? బ్యాక్టీరియాను చూడడానికి ఉపయోగపడే పరికరం ఏది? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సంయుక్త సూక్ష్మదర్శిని. ఆన్సర్ సంయుక్త సూక్ష్మదర్శిని. నెక్స్ట్ క్వశ్చన్, దూరదర్శిని కనుగొన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గెలీలియో. నెక్స్ట్ క్వశ్చన్, అంబులెన్స్ పైన అక్షరాలు తిరగరాయడానికి కారణం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ముందు ఉన్న వాహనాల అద్దాల్లో సరిగ్గా కనిపించడానికి. అంబులెన్స్ పైన అక్షరాలు తిరగరాయడానికి గల కారణం ముందు ఉన్న వాహనాల అద్దాల్లో సరిగ్గా కనిపించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, మంచు ప్రాంతాలలో తిరిగే వాహనాలకు ఎరుపు నారింజ రంగు హెడ్లైట్లను వాడడానికి కారణం. మంచు ప్రాంతాలలో తిరిగే వాహనాలకు ఎరుపు నారింజ రంగు హెడ్లైట్లను వాడడానికి కారణం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మిగతా రంగు కంటే ఎక్కువ దూరం చెదిరిపోకుండా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కటక సామర్థ్యాన్ని కొలిచే యూనిట్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ డయాప్టర్లు. కటక సామర్థ్యాన్ని కొలిచే యూనిట్ డయాప్టర్లు. మానవుని కన్ను ఒక సెకండ్ కాలంలో విడివిడిగా చూడగల గరిష్ట చిత్రాల సంఖ్య. మానవుని కన్ను ఒక సెకండ్ కాలంలో విడివిడిగా చూడగల గరిష్ట చిత్రాల సంఖ్య ఎంత? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 16. ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, వక్రీభవనం వల్ల పగలు సమయం ఉండాల్సిన దానికంటే ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 4 నిమిషాలు పెరుగుతుంది. వక్రీభవనం వల్ల పగలు సమయం ఉండాల్సిన దానికంటే 4 నిమిషాలు పెరుగుతుంది. ఎంత? 4 నిమిషాలు పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెరుగుపెట్టిన వజ్రం మెరవడానికి గల కారణం ఏమిటి? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో నల్లటి రోడ్డుపై నీరు ఉన్నట్లు అనిపించడానికి గల కారణం. వేసవిలో నల్లటి రోడ్డుపై నీరు ఉన్నట్లు అనిపించడానికి గల కారణం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం.
నెక్స్ట్ క్వశ్చన్, ఎదురెదురుగా ఉంచిన రెండు సమతల దర్పణాల మధ్య నిలుచున్న వ్యక్తి చూడగల ప్రతిబింబాల సంఖ్య. ఎదురెదురుగా ఉంచిన రెండు సమతల దర్పణాల మధ్య నిలుచున్న వ్యక్తి చూడగల ప్రతిబింబాల సంఖ్య. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనంతం. ఆన్సర్ అనంతం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యోదయం కంటే ముందే వెలుగు రావడానికి కారణం. సూర్యోదయం కంటే ముందే వెలుగు రావడానికి కారణం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వక్రీభవనం. ఆన్సర్ వక్రీభవనం. నెక్స్ట్ క్వశ్చన్, పాత్రను నీటితో నింపినప్పుడు దాని లోతు వాస్తవం కంటే తక్కువగా కనిపించడానికి కారణం. పాత్రను నీటితో నింపినప్పుడు దాని లోతు కంటే వాస్తవం కంటే తక్కువ కనిపించడానికి కారణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వక్రీభవనం. ఆన్సర్ వక్రీభవనం. నెక్స్ట్ క్వశ్చన్, నీలి వాయువు అని దేనిని అంటారు? నీలి వాయువు అని దేనిని అంటారు? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వాటర్ గ్యాస్. నీలి వాయువు అని దేనిని అంటారు? వాటర్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో నిల్వ చేసే మూలకం ఏది? నీటిలో నిల్వ చేసే మూలకం ఏది? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫాస్ఫరస్. నీటిలో నిల్వ చేసే మూలకం ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్, సిమెంట్కు జిప్సం కలపడానికి కారణం. సిమెంట్కి జిప్సం కలపడానికి కారణం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నీరు కలిపినప్పుడు ప్రారంభ దశలో నెమ్మదిగా సెట్టింగ్ జరపడానికి తోడ్పడుతుంది. సిమెంట్కు జిప్సం కలపడం గల కారణం, నీరు కలిపినప్పుడు ప్రారంభ దశలో నెమ్మదిగా సెట్టింగ్ జరపడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాహనాల అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తయారీకి ఉపయోగపడే గాజు ఏది? వాహనాల అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తయారీకి ఉపయోగపడే గాజు ఏది? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సేఫ్టీ గ్లాస్. ఆన్సర్ సేఫ్టీ గ్లాస్. వాహనాల అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తయారీకి ఉపయోగించే గాజు సేఫ్టీ గ్లాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోక్రోమిక్ గ్లాసులలో ఉండే పదార్థం. ఫోటోక్రోమిక్ గ్లాసులలో ఉండే పదార్థం. సెకండ్ ఆప్షన్ రైట్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సిల్వర్ బ్రోమైడ్. ఆన్సర్ సిల్వర్ బ్రోమైడ్. ఫోటోక్రోమిక్ గ్లాసులలో ఉండే పదార్థం సిల్వర్ బ్రోమైడ్. నెక్స్ట్ క్వశ్చన్, సింధూర వర్ణం కాంతిని ఇచ్చే టపాకాయల్లో ఉండే సమ్మేళనం ఏ మూలకానికి చెందినది? సింధూర వర్ణం కాంతిని ఇచ్చే టపాకాయల్లో ఉండే సమ్మేళనం ఏ మూలకానికి చెందినది? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ స్ట్రాన్షియం. స్ట్రాన్షియం. ఆన్సర్ స్ట్రాన్షియం. నెక్స్ట్ క్వశ్చన్, వేడి గాజును నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియకు గల పేరు. వేడి గాజును నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియకు గల పేరు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అన్నీలింగ్. ఆన్సర్ అన్నీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గాజు మంచి. గాజు మంచి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇన్సులేటర్. గాజు మంచి ఇన్సులేటర్. గాజు మంచి ఇన్సులేటర్. నెక్స్ట్ క్వశ్చన్, లెడ్ పెన్సిల్లో ఉండనిది. లెడ్ పెన్సిల్లో ఉండనిది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ లెడ్ ఉండదు. లెడ్ పెన్సిల్లో ఉండనిది లెడ్.
మంచు నేరుగా మారినప్పుడు ఘన పరిమాణం తగ్గుతుంది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఘన పరిమాణం తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపల్ నీరు శుద్ధి చేసే ప్రక్రియ. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్లోరినేషన్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశుద్ధ స్థితిలో ఏ ద్రవం విద్యుద్వాహకంగా పనిచేస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పాదరసం. నెక్స్ట్ క్వశ్చన్, గోళ్ళు వెంట్రుకలు కాలినప్పుడు దుర్వాసన రావడానికి కారణమైన మూలకం ఏది? ఆప్షన్ ఏ సల్ఫర్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సల్ఫర్. గోళ్ళు వెంట్రుకలు కాలినప్పుడు దుర్వాసన రావడానికి కారణమైన మూలకం సల్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ఉష్ణోగ్రత వెల్డింగ్లలో ఉపయోగించేది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆక్సిజన్ ఎసిటిలిన్ జ్వాల. నెక్స్ట్ క్వశ్చన్, శిలల్లోనూ ఖనిజాల్లోనూ ఎక్కువ భాగం ఉండే మూలకం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సిలికాన్. శిలల్లోనూ ఖనిజాల్లోనూ ఎక్కువ భాగం ఉండే మూలకం సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, లోహాల్లాగా తలతల మెరిసే అలోహం ఏది. ఆన్సర్ డైమండ్. యాక్చువల్ ఫ్రెండ్స్ సల్ఫర్ ఇక్కడ ఆన్సర్ అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీటి నుండి ఉప్పును సంగ్రహించే వారిలో కనిపించే వ్యాధి. ఆన్సర్ పై రెండు, గాయిటర్ మరియు శ్వాస సంబంధ వ్యాధులు. సముద్రపు నీటి నుండి ఉప్పును గ్రహించే వారిలో కనిపించే వ్యాధి గాయిటర్ మరియు శ్వాస సంబంధ వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్ హలోజన్ అని దేని పేరు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్లోరిన్. సూపర్ హలోజన్ అని దేనికి పేరు? ఆన్సర్ ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఉపయోగించే సోలార్ ప్యానెల్లో ఉండే మూలకం ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, పేలుడు పదార్థాలు సాధారణంగా. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నైట్రో సమ్మేళనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ముత్యాలు రసాయనికంగా. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, సురేకారం అని దేనిని అంటారు? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పొటాషియం నైట్రేట్ని సురేకారం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గన్ పౌడర్ కలిగి ఉండే పదార్థం ఏది?
आंसर पाई वन पोटाशियम नाइट्रेट सल्फर चारकोर, पोटाशियम नाइट्रेट सल्फर चारकोर आंसर पाई वन। नेक्स्ट क्वेश्चन सृह तपू वारी सृह तेपी वाड़े स्मेलिंग साल्ट सृह तपू वारी सृह तेपी वाड़े स्मेलिंग साल्ट थर्ड ऑप्शन राइट आंसर अमोनियम कार्बोनेट, आंसर अमोनियम कार्बोनेट। नेक्स्ट क्वेश्चन कटकालु पटकालालो उपयोगिंचे गाजु एदी, कटकालु पटकालालो उपयोगिंचे गाजु एदी। सेकंड ऑप्शन राइट आंसर प्रिंट गाजु, आंसर प्रिंट गाजु। फ्रेंड्स ఈ వీడియో అనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।